సార్ నమస్కారం సార్. శ్రీమాత్రే నమః. సార్ సెప్టెంబర్ మాసంలో సింహరాశి వారికి జాతకరీతి ఎలా ఉండబోతుంది సార్? సింహరాశి వారికి సెప్టెంబర్ మాసంలో కనుక చూసుకున్నట్లయితే కొన్ని పోటీ సంబంధించిన విషయాల్లో గెలుపు ఉంటుంది అని చెప్పుకోవచ్చు. పోటీ సంబంధించిన విషయాల్లో ఖచ్చితంగా అయినటువంటి గెలుపు, స్పోర్ట్స్లో రాణించడము, జాబ్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో ఇంకొంత ప్రగతి ఉండడము, ఇటువంటివి జరుగుతాయి. అలాగే జాబ్ ఎట్లా ఉన్నారు కాబట్టి జాబ్కి రిలేటెడ్ సంబంధించిన విషయాలు ఎలా ఉండబోతున్నాయి సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ టీచింగ్ రిలేటెడ్ సంబంధించిన ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఓకే, వాళ్ళకి బాగుంటుంది. లా రిలేటెడ్ సంబంధించిన వారికి బ్రహ్మాండంగా ఉంటుంది. విదేశాలకు వెళ్ళి జాబ్ చేయాలనుకునేటువంటి వారికి అవకాశాలు బోల్డ్ అని వస్తాయి, ఎందుకంటే దశమంలో రాహు ఉన్నాడు. అలాగే టెక్నికల్ ఫీల్డ్, సాఫ్ట్వేర్ రిలేటెడ్ రంగాల్లో ఉన్నటువంటి వారికి చాలా బాగుందని చెప్పుకోవచ్చు మనం. కొత్త అవకాశాలు వస్తాయి గ్యారంటీగా ఈ మాసంలో పర్టికులర్గా. వీళ్ళకి కొన్ని విషయాల్లో బాగుంది కాబట్టి దాంతోపాటు మనీ రిలేటెడ్ సంబంధించిన విషయాలు ఎలా ఉండబోతుంది సార్? మనీ రిలేటెడ్ మ్యాటర్స్ విషయంలో పర్టికులర్గా 7వ తేదీ నుంచి 23వ తేదీ వరకు పర్టికులర్గా ధనము, ముఖ్యంగా కుటుంబ సభ్యులలో తెలిసిన వారికి ధనం ఇచ్చేటువంటి విషయంలో కానీ, కుటుంబ సభ్యుల మధ్యనే మనీ మ్యాటర్స్ విషయంలో కానీ, ఇంకేదైనా విషయంలో కానీ కుటుంబ సభ్యుల మధ్యనే గొడవలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఈ మాసంలో. కాబట్టి కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు అందులో ముఖ్యంగా బంధువర్గంలో వారితో జాగ్రత్తగా ఉండాలి సింహరాశి వారు. అనవసరమైనటువంటి గొడవలు, అనవసరమైన ఇవి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఇంట్లో రెగ్యులర్గా విష్ణు సహస్రనామాస్ వింటూ ఉండాలి, అప్పుడు అనవసరమైనటువంటి గొడవలు రాకుండా ఉంటాయి సార్. అలాగే బిజినెస్ సంబంధించిన విషయాలు ఎలా ఉండబోతున్నాయి సార్? వీళ్ళకి బిజినెస్ కారకుడు 11th లార్డ్ అవుతాడు, సింహరాశి కంటే బుధుడు అవుతాడు. అలాగే ఆ బుధుడు 2వ స్థానంలో ఉన్నాడు. బిజినెస్ చాలా మటుకు వీళ్ళు ఏంటంటే ఉన్న ప్రదేశం కాకుండా వేరే ఇతర లాంగ్ జర్నీ చేసి బిజినెస్ చేస్తూ ఉంటారు. అయితే ఆ యొక్క బుధుడు ఎవరైతే ఉన్నారో కుజుడితో సంబంధం కలిగి ఉన్నాడు, అది కూడా చతుర్థాధిపతి భాగ్యాధిపతితో. కాబట్టి భూమూలక బిజినెస్ మూలంగా డబ్బులు వస్తాయి. కాకపోతే స్ట్రెస్ కూడా ఎక్కువగా ఉంటుంది. లాభము, ధనము, స్ట్రెస్ మూడు కూడా ఉంటాయి వీరికి. వీరు ఎలాంటి ఇన్వెస్ట్మెంట్స్ చేయొచ్చు, ఎలాంటి ఇన్వెస్ట్మెంట్స్ చేయొద్దు? పర్టికులర్గా ఈ మాసంలో ఇన్వెస్ట్మెంట్స్ చాలా బాగా కలిసి వస్తాయండి. ఎందుకంటే 12వ భావాన్ని శని గురువులు ఇద్దరూ చూస్తున్నారు. శని గురువు యొక్క దృష్టి ఎక్కడ పడితే ఆ భావం బాగుంటుంది, అద్భుతంగా ఉంటుంది. సో ఇన్వెస్ట్మెంట్స్కి చాలా బాగుంది. విదేశీ యోగాలు కూడా బాగుంది చెప్పాలంటే. ఇప్పుడు సింహం వారికి విదేశీ యోగాలు, ఇన్వెస్ట్మెంట్స్ బ్రహ్మాండంగా ఉండి, నో నీడ్ టు వరీ. అది పర్టికులర్గా సెప్టెంబర్ మాసంలో, మిడిల్ ఆఫ్ ది సెప్టెంబర్ మాసం నుంచి బాగుంటుంది. ఓకే, ఇన్వెస్ట్మెంట్స్ అది వాళ్ళ పర్సనల్ చార్ట్ బట్టి ఉంటుంది వాళ్ళకి ఎందులో ఇన్వెస్ట్మెంట్ చేయాలని. ఇన్వెస్ట్మెంట్స్ బాగుందా లేదా అనేది మాత్రం గోచార ఫలితాలు చెప్తాయి. సో ఇన్వెస్ట్మెంట్స్ గురించి ఏమి దిగులు చెందాల్సిన పని లేదు, చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే కొత్తగా మ్యారేజ్ చేసుకుందాం అనుకున్న వారికి, అలాగే మ్యారేజ్ అయిన వాళ్ళకి ఎలా ఉండబోతుంది సార్ ఈ మాసంలో? ఈ మాసంలో చిన్న ఎడబాటు ఉంటుందండి. అంటే అలాగా ఒక్కోసారి అబ్రాడ్లో ఉన్నటువంటి సంబంధం చేసుకుంటారు. ఫస్ట్ హస్బెండ్ వెళ్ళిపోతాడు, ఈమెకి వీసా రావడానికి ఆ పేపర్స్ అవన్నీ టైం పడతాయి. అలా ఏదైనా ఒక కారణాల చేత, లేదా ఇంట్లోనే ఎక్కువ బిజీ ఉండి భార్యాభర్తలు ఇద్దరూ జాబ్ చేస్తున్నారనుకోండి, అప్పుడు వాళ్ళకి ఒక్కొక్కసారి అసలు మాట్లాడుకునే టైం కూడా ఉండదు. అలా ఏదైనా బిజీ ఉండడం వల్ల కొంచెం వాళ్ళిద్దరి మధ్యన కమ్యూనికేషన్స్ తక్కువగా ఉంటాయి. వివాహం అయినటువంటి వారికి కొత్తగా ప్రయత్నం చేసేటువంటి వారు మాత్రం బంధువర్గంలో ప్రయత్నం చేయాలి కొద్దిగా. ఎందుకంటే ఇక్కడ 6వ భావంలో ఉన్నాయి గ్రహాలు, సప్తమాధిపతి 4లో ఉన్నాడు. అలాగే కొంతవరకు ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవడానికి చేసే ప్రయత్నాలు, కొంతవరకు కుటుంబ సభ్యుల్లో వారితో కొంత ఘర్షణ పడవ లేనట్లయితే వారితో కొంత వాగ్వివాదాలు జరిగో అది ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఇలాంటి విషయాల్లో కొద్దిగా జాగ్రత్త ఉండాలి వీళ్ళు. ఎలాంటి విషయంలో సేఫ్ ఉంది వీళ్ళకి? వీళ్ళు జాగ్రత్త తీసుకోవాల్సినటువంటిది పర్టికులర్గా మనీ విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలి. అందులో ముఖ్యంగా ఫ్రెండ్స్ కానీ బంధువర్గం వారికి కానీ డబ్బులు ఇచ్చేటప్పుడు, వారి నుంచి డబ్బులు తీసుకునేటప్పుడు క్లియర్గా ఉండాలి. బాగుండడం అనేటువంటిది ఇన్వెస్ట్మెంట్స్ రూపంలో బాగుంది, అందులోటువంటి సందేహం లేదు. అలాగే జీవిత భాగస్వామి అంటే ఈ సింహరాశి వారి యొక్క జీవిత భాగస్వామి వెహికల్స్ మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. 7వ తేదీ నుంచి 23వ తేదీ మధ్యలో. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే వీళ్ళకి ఏమైనా రెమెడీస్ చెప్పగలరా? రెమెడీస్ అంటే వెంకటేశ్వర స్వామి యొక్క నామం, కాళికాదేవి యొక్క అష్టోత్తరాలు చదువుకోవడము, వెంకటేశ్వర స్వామి యొక్క నామం చేసుకోవడము, గోవుకి పిడికెడు బెల్లము, అరటికాయలు తినిపించడం మంచి ఫలితాలు ఇస్తుంది. థ్యాంక్ యూ. శ్రీమాత్రే నమః.